అంటే ఒకటండి అనుమతి లేదని చెప్పి పోలీసులు ముందు నుంచి చెప్తున్నారు అంటున్నారు. మీరు నెల రోజుల క్రితమే ఇది ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యింది, ఎందుకు స్టేజ్లు తీసేస్తున్నారు మీరు ప్రశ్నిస్తున్నారు. అది ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి పోలీసులకు? మీరు నేను కుప్పం నియోజకవర్గంలో గౌరవ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పర్యటన అనేటువంటి విషయము పేపర్లో వస్తూ ఉన్నాయి, వీడియో పత్రికల్లో వస్తూ ఉన్నాయి. కానీ ఏదో మొన్న ఏదో కొన్ని భగవంతుని దీని ఆజ్ఞతో ఏదో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. ఓకే, అది మీకే కాదయ్యా బాధ, మాకు కూడా బాధాకరమే. కానీ దీనికి అది ఏదో ఒక జీవో ఒకటి వదిలేసి సభలు సమావేశాలు జరగకూడదు అని చెప్పి అన్నారు నిన్న 3వ తారీఖున. ఓకే, లేదని చెప్పలే. సరే, ప్రభుత్వం అధికారులు నిన్ననే పలమనేర డిఎస్పీ గారు, మా రాళ్ళబూతు ఎస్ఐ గారు ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏ షెడ్యూల్ని చూసుకుంటూ వెళ్ళినారు గ్రామాల వారిగా. అప్పుడే చెప్పొచ్చు కదా, మీరు సభలు ఆపాటికే జీవో వదిలినారు. సభలు సమావేశాలు మీరు పెట్టకూడదు, స్టేజ్లు వేయకూడదు, మైక్ సెట్ వేయకూడదు అనే విషయాలు మీరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు మేమేదో మా గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్టేజ్ అంతా వేస్తా ఉంటే మొత్తము దాని పోలీసులతో పెరిగేయన్నారంటే, మీరు పోలీసులతో పెరికించినారంటే మీరు ఎటువంటి ప్రభుత్వమో ఒకసారి ఆలోచించండి. పోనీ పోలీసు వారు, పోలీసులు అంటే మాకు చాలా గౌరవం. నోటీసులు తీసుకున్నారు కదా, నోటీసులు తీసుకున్న తర్వాత సంజయ్ ఇచ్చారా మీరు పోలీసులకి? ఇచ్చాము. నోటీసు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఒకటి కురి పెడతారు దానికి. పోలీసులు మామూలే కదా చేయదా, ఏదో ఒకటి గబ్బు చేసి తిని ప్రభుత్వం వైపు ఇది చేసుకోవాలని చెప్పేసి. ప్రభుత్వాలు ఎన్నో వస్తా ఉన్నాయి, ఎన్నో పోతా ఉన్నాయి. ఎంతో మంది మహానుభావులంతా కూడా చీఫ్ మినిస్టర్లు అయినారు, ఎంతో మంది మహానుభావులు చీఫ్ మినిస్టర్లు అయినారు, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదే. చంద్రబాబు నాయుడుకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. చెప్పండి, పోలీసులు తీరు ఏ విధంగా చూస్తారండి? సార్ నమస్కారం, నా పేరు రుద్రప్ సార్. బట్ ఈ పోలీసుల సందర్భం ఎట్లుందంటే, అధికారం పట్టి చూస్తున్నారు కానీ కనీసం నారా చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బట్టి వీళ్ళందరూ కూడా దయచేసి పోలీసు సిద్ధాన్ని కూడా ఆలోచించడం గుర్తుంది. రేపు మా పరిస్థితి కూడా ఒకవేళ వచ్చినప్పుడు ఎంత ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మీరు స్థానిక ఎమ్మెల్యే కూడా క్యాండిడేట్. పోలీసులందరూ కూడా ఇక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. స్టేజ్ మొత్తాన్ని కూడా తీసి పక్కన పడేసిన తర్వాత ఒకవేళ స్టేజ్ని తిరిగి వేస్తారేమో అన్న అనుమానంతో పోలీసులు ఇక్కడే కాపలాగా కూర్చున్నారు. సభను ఏమాత్రం జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతోందని స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తం మీద బెంగళూరు విమానాశ్రయానికి చంద్రబాబు కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆయన ఈ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, అటు కార్యకర్తలు, నాయకులు రాయలసీమ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మొత్తం కూడా కుప్పంకు తరలి వస్తున్న నేపథ్యంలో అడ్డంకులు సృష్టించినా సరే చాలా మంది తమ సొంత వాహనాలను పక్కన పెట్టి కాలినడకను కూడా కుప్పంకు చేరుకుంటున్న పరిస్థితి స్పష్టం కనబడుతోంది. మొత్తం పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు. పోలీసులు అడ్డంకులు సృష్టించినా సరే ఎట్టి పరిస్థితుల్లో సభలు ర్యాలీలు నిర్వహించి తిరుగుతామని టీడీపీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు.